రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన దర్శనానికి ఆలయ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు రాజేంద్ర ప్రసాద్. స్వామివారు ఇచ్చారు ఈవేళ మహానటి లాంటి ఒక మంచి సినిమా చేసే అవకాశాన్ని కూడా భగవంతుడు వారు 41 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ప్రొఫెషన్లో ఒక మంచి పాత్రలు చేసే అవకాశాన్ని భగవంతుడు నాకు ఇచ్చారు. నాకు ఎప్పుడు జీవితంలో ఒకటే అలవాటు ఏంటంటే ఎప్పుడు ఏ సినిమా ఒక మంచి పాత్ర దొరికినా ఒక మంచి సక్సెస్ అయినా జీవితంలో ఏదైనా మంచి జరిగినా వెంటనే వచ్చి స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేయటం అనేది ఆదిగా మొదటి నుంచి అలవాటు చేసుకున్నటువంటి విషయం. అందులో ఒక భాగంగానే నిన్న వెంకటేశ్వర యూనివర్సిటీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వారు మహానటి సినిమాలో కీర్తి సురేష్కి, నాకు, డైరెక్టర్ నాగి, అట్లాగే నిర్మాతలు స్వప్న వాళ్ళకి సన్మానం చేశారు. మహానటి లాంటి మంచి మంచి సినిమాలు తెలుగు సినిమాల్లో అంటే పెడదోవ డిఫరెంట్ లైన్స్కి వెళ్ళిపోతున్నటువంటి ఒక అంటే అది కామెడీ కానివ్వండి, రొమాన్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఒక పక్కదారులు పడుతున్న టైంలో మంచి సినిమాలు రావాలి స్వామి అని, సమాజానికి మరి ముఖ్యంగా సమాజానికి పనికొచ్చే మంచి సినిమాలు రావాలి స్వామి, కాస్త ఈవేళ ఉన్న యూత్ మన గత మన సాంప్రదాయాలని మన 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 యొక్క పద్ధతుల్ని పెద్దవాళ్ళ దగ్గర మనం నేర్చుకున్న పద్ధతులు మర్చిపోకుండా ఉండేటట్టుగా ఈ జనరేషన్కి కూడా తెలియచేయి స్వామి అనే ఒక ఒక అద్భుతమైనటువంటి విషయం అది. ఎందుకంటే ఈ జనరేషన్ వారు కొంచెం స్పీడ్ ఎక్కువగా ఉంది. ఈ ఈ లేటెస్ట్ మీరు అది ఏమన్నా అనండి, అది సోషల్ మీడియా అనండి, లేకపోతే టీవీలు అనండి, లేకపోతే కంప్యూటర్ అనండి, లేకపోతే చేతిలో ఏదో దునియా ముట్టిమే అని ప్రపంచం అంతా చేతిలోకి వచ్చేసిందని ఒక సెల్ ఫోన్ తోటి మొత్తం అంతా వచ్చేసింది అనుకుంటున్నాను.